गुड मॉर्निंग एवरीवन, हैप्पी फर्स्ट वीक ऑफ श्रावण मासम। गुड मॉर्निंग। ఎంత మార్నింగ్ లేకుండా అనుకున్నా సరే అస్సలు అలా కాదు, దగ్గరమే లేటు. ఇంకా దాని తర్వాత ఇవంతా క్లీన్ చేసి నేను స్నానం చేసి ప్రసాదం చేసేసరికి ఎంత ఏమవుతుందో. బట్ యా, నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ వీక్ ఆఫ్ శ్రావణ మాసం ఎలా చేసుకుంటుంది బిజినెస్ పెద్దగా ఏం చేయండి. నేను ఫస్ట్ వీక్ మామూలుగా దానం ప్రసాదం చేసి దానం పెట్టుకుంటా. ఓకే, సీ యూ అగైన్ ఆఫ్టర్ ఫ్రెష్ అప్. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. మేము ఫస్ట్ ప్రసాదం చేద్దాం, తర్వాత అన్నం పెట్టుకుందాం, తర్వాత మా హోమ్ టూర్ కూడా చూపిస్తాను మీకు, మా ఇల్లు ఎలా సర్దుకున్నానో. లెట్స్ గో. సత్యనారాయణ స్వామి ప్రసాదానికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇది 1 స్పూన్ ఆఫ్ ఘీలోని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ వేగే లోపల, అంటే నాకు ఎందుకు నేను సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నాను, సో నాకు ఎందుకంటే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తెలియదు నాకు సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయాలని అనిపిస్తూనే ఉంది. సో దేవుడిని ఇప్పటివరకు మంచిది కావాలని చెప్పి సత్యసత్త అంటే ఇంకా పెట్టుకోవద్దులే అని చెప్పి చెప్పారు అన్నమాట. వెడ్నెస్డే పెట్టారు కానీ కొంచెం బిజీ వల్ల అవ్వలేదు, కానీ యాక్చువల్గా అవ్వకపోవడం కూడా మంచిదే అయ్యిందనమాట. ఎందుకు అంటే నేను అంటే వెడ్నెస్డే సద్యస్ ఉంటుంటే నేను రాంగ్ డైరెక్షన్లో సద్దేదాన్నేమో. సో థర్స్డే అంటే నిన్న సద్ద అనమాట. సో నిన్న సద్దడం వల్ల ఏమైందంటే, నేను రామాయణం వింటుంటాను కాబట్టి చారండి గారు చెప్పారన్నమాట. యాక్చువల్ గానీ ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లిని వెతకడానికి వెళ్ళినప్పుడు తూర్పు తిరిగి తను నమస్కారం చేస్తారన్నమాట. సో ఆ ప్రాసెస్ లోని అన్ని డైరెక్షన్స్ గురించి చెప్పారు. లంక సౌత్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో సౌత్ సైడ్ ఏంటది అని పేరేంటి, యమధర్మరాజు లైక్ డైరెక్షన్ అది. సో సౌత్ సైడ్ తిరిగి దండం పెట్టుకోకూడదు, ఎందుకంటే యమధర్మరాజు మంచి చెడ్డాని కాదు, తన రెస్పాన్సిబిలిటీ అది కాబట్టి, ఐ మీన్ వాట్ ఎవర్ సో ద రెస్పాన్సిబిలిటీ ఇస్. సో అందుకే సౌత్ సైడ్ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పారన్నమాట. కానీ నేను ముందు ఏం డిసైడ్ అయ్యానంటే సౌత్ సైడ్ డిసైడ్ అయ్యాను, నాకు అది సౌత్ సైడ్ పెట్టుకోకూడదు అని నాకు తెలియదు. సో ఇట్స్ అ ప్లేస్ అనమాట. సో మేము దానికి సెట్ చేసాం. ఇది విన్న తర్వాత యాక్చువల్ గా నేను మార్నింగ్ వంట చేస్తూ లెగ్ గానే వింటానమాట. అది అయిపోయిన తర్వాత ముని వెళ్ళిపోతున్నప్పుడు ఆపేసాను. ఆపేసిన తర్వాత మళ్ళీ కాసేపు పోయాక నేను మళ్ళీ ఇది వంట చేస్తున్నా, మళ్ళీ పెడితే అది ప్లేబ్యాక్ అయ్యి మళ్ళీ అంటే సెకండ్ టైం కూడా అదే ప్లేబ్యాక్ అయిందనమాట. సో మేబీ స్ట్రాంగ్ గా చెప్తున్నట్టున్నారు అటువైపు సర్దుకోవద్దని, అందుకే నేను డైరెక్షన్ మార్చానమాట. నార్త్ సైడ్ పెట్టాను. సో యా, దిస్ ఇస్ ఈస్ట్ అనమాట, మాది ఈస్ట్ ఎంట్రన్స్. సో సన్సెట్ అటువైపు పోతుంది, అది వెస్ట్. సో నేను నార్త్ సైడ్ సర్దనమాట. అలా జరిగింది. డ్రై ఫ్రూట్స్ వేగిపోయి అనమాట. ఓ మై గాడ్, యా వేగిపోయి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ లోకి, ఓకే, డ్రై ఫ్రూట్స్ వేగిపోయిన తర్వాత దిస్ ఇస్ బ్రౌన్ రవ్వ అనమాట, వీట్ రవ్వ ఇది. సో ఈ వీట్ రవ్వని నేను 3/4 కప్ తీసుకున్నాను. 3/4 కప్ వీట్ రవ్వని ఘీలోని ఫ్రై చేయాలి, మంచిగా అంటే మంచిగా స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది బాగా వేగిపోయింది ఇప్పుడు. సో 1 కప్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి అనమాట. చాలామంది డబుల్ వేస్తారు కానీ 3 వేస్తే మంచిగా ఉడుకుతుంది అనమాట, దానికి అంత కావాలి ఉడకడానికి. చూపిస్తాను. యా అండ్ వెల్కమ్ టు మై హోమ్. ఇది గెస్ట్ వాష్ రూమ్ అనమాట. చాలా నీట్ గా ఉంటుంది, ఎందుకంటే యూజ్ చేయలేదు కాబట్టి. జస్ట్ చిన్నదే అంటే పెద్దది ఏం కాదు, జస్ట్ నార్మల్ వాష్ రూమ్. యా ఇది నార్మల్గా షూ ర్యాక్. షూ ర్యాక్కి ఐ మీన్ వాట్, ఇది హోమ్ కాబట్టి దాన్ని రిప్రజెంట్ చేయడానికి అంటే వాళ్ళకి ఒక గ్లిమ్స్ ఇవ్వడానికి. ఓకే, గ్లిమ్స్ ఇస్ ద రైట్ వర్డ్ ఐ గెస్. సో అది ఇవ్వడానికి సో ఐ ప్లేస్ దిస్ హియర్ అనమాట. అండ్ ఇంట్లో ఇద్దరమే ఉంటామని సింబాలిక్గా చెప్పడానికి నేను ఇక్కడ పెట్టాను. ఓకే, అంటే నాకు ఇది చాలా ఫ్యాంటసీ అనమాట. చాలామందికి దీంట్లో ఏముందిలే అని చెప్పేసి అనుకుంటారు. నాకు ఏంటంటే ఎవరైనా సినిమాలో చూపిస్తారు కదా దొంగలు వస్తున్నట్టు ఏదో అనుకుంటారు కదా, ఎవరైనా సడన్గా అటాక్ చేస్తున్నట్టు ఇది ఇలా ఉంటే అని అప్పటి నుంచి ఫ్యాంటసీ అనమాట. ఇంకే మా ఇంటికి దొంగలు వస్తే ఇలా పెడితే, అందుకే నేను ఒకదాని ఉన్నప్పుడు కూడా పెడుతూ ఉంటాను అనమాట. అంటే ముని ఉన్నా కూడా దొంగలు వస్తే ఎలా ఉంటుంది వాళ్ళు ఓపెన్ చేస్తారని. ఫింగర్స్ క్రాస్ రారనుకోండి, పర్చేసి ఇన్ కేస్. యా ఇది హాల్వే. హాల్వేకి అంటే ఇటువైపు నుంచి వస్తే రైట్ సైడ్ కిచెన్ అండ్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. ఫస్ట్ కిచెన్ చూపిద్దామా. ఇది కిచెన్ అనమాట. ఇది స్టవ్ అండ్ పెద్దగా డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వడానికి లేదు, బట్
ఎంత అంటే నీట్ గా ఉంచడానికి ట్రై చేసి నీట్ గానే ఉంచాను అది కట్ చేయడం తీసాను అప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంటుంది నేను వాటర్ మిలన్ బైట్ నేను పెట్టాను అన్నీ నీట్ గానే ఉంటాయి యా కెన్ సీ ఓకే ఇది కన్ అందరు ఓకే मैं अंत सूपर ऐ मीन अंदर चैलेंजिंग यू लाइक मुरी कैलेंज अला चयन का बट चाल नीटे एंत नीटे ना हेलपर अटाड़ अंत ना दुबई वारासार वेवाड़ वाश्रूम क्लीन चेयड़ा तन अने अक् नजिट अभी प्लेस नीलू बेस्ट अक् नीटनवा दिस इज बेड्रूम फुल हड़ावड़ उष्टू स्पेशियस तन स्पेशियस इष्ट डिवेन चॉइस अवकाश हो कर्टन अंत ब्लॉक आउट लाइक डार्क उन्मा मैं यूजा सो ना दी अंत 1300 26,000 जनरल अंदर रेंटेड हाउस हाउस मन वेकेचन इवीं उच्च सो वाल ना उसे व्यू आल मुझे वीडियो चूपी दिस इज माय फेवरेट प्लेस इकडुनी बुक् चलू टी तागत व्यू चूड़ा पल्ले कुदरी चूपस्ट कन आ व्यू अंत सी बिल्डिंग्स रोड ना हाइट अंत क्लियर कन्मा सो बुक् चलू टी तागत उठा इज माई फेवरेट स्पॉट डाइनिंग टेबल दुबई दीद चपाती दी गीतल सो ना नचले अदलेसम अंदे इंक डाइनिंग टेबल को बट स्पेस कंस्ट्रेंट उबी वी जस्ट थिंकिंग अन्ट वी वांट टू हैव ए स्मॉल वन एलावाले फैंटसी हाइट लावाली कुछ तेज कावाल चाइनीज दाटी कदा सो ना अला वुडन वन सो वी लुकिंग इट बट टाइम पड़ती इधर फ्रिज अंटे अंदर उन्वे उ चाल नीट नीट फुल अभी पेपर्स वैसी पड़ता है एक् इधर का चालेजन एक्मी कड़दन अंत नीट मेटू उ अंटी पेपर्स कवर्स वेस्टन अंत भद्र दाचुक फेस इधी ना बर्थडे अंत जैन 24th इधी एंगेजमेंट अन्ट एप्रिल 1st अन्ट इंका भद्र दाचा डेकोर अन्ट ऐक् दी दाखी को कड़ते जस्ट थिंकिंग इंडोर प्लांट्स इकडोक इंडोर प्लांट अटवेप इंडोर प्लांट इंडोर प्लांट थ्री अंड बेड्रूम 4 इंडोर प्लांट्स अंड इकड़ डेकोर ऐटम्स को जस्ट प्लांट्स ऐ डोंट नो ओनली नाइट पड़कू तप नाइट नेक्स्ट डे हॉलिडे क्लोज अंत डार्क मेलको चाल लेटे लगड़मे लेट इंका लेटी मैडम सो इला वस्ते अंत कटन स्टोर रूम लेकिन कटन वाइप स्टोर रूम कटा स्टोर रूम अंटेम नार्मल ऐ च वैक्यूम क्लीनर जस्ट यूज ईटम्स अटन अंड ऐक्चुअल अटवे चलम अद साउथ अटवे चलने प्लान
అండ్ ఎందుకంటే ఇటువైపు డోర్ ఉంది కదా సో కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది దేవుడికి అని చెప్పేసి అలా ఉందన్నమాట అలా పెట్టాను కాబట్టి అదే ఆ రామాయణం విన్న తర్వాత నేను ఇటువైపు చదివాను అన్నమాట చూపిస్తావా నా దేవుణ్ణి ఐ మీన్ మన దేవుణ్ణి అది నార్మల్ గా కార్డ్ బోర్డ్స్ అన్నమాట కార్డ్ బోర్డ్స్ అన్న కార్డ్ బోర్డ్స్ కి సిల్వర్ ర్యాప్ చేసి ఇలా పెట్టానమాట సో దట్ అంత సిల్వర్ లుక్ ఉంటుందని చెప్పేసి ఇది పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందన్నమాట యు కెన్ సీ నేను 3/4 కప్ కి యాక్చువల్ గా హాఫ్ కప్ ఆఫ్ బెల్లం వేసాను నేను 3/4 కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ స్వీట్ అయిపోతుందని ఇంకా తగ్గించినా పర్వాలేదు ఓకే మేబీ ఓకే హాఫ్ కప్ వేసాను అనుకోండి సో ఇది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి తర్వాత నెయ్యి వేస్తాము ఇప్పుడు నెయ్యి వేయాలి మేడం ఓకే చాలా అనుకుంటుకో అండ్ డ్రై ఫ్రూట్స్ పర్ఫెక్ట్ గా అయిపోయింది కూడా మంచి స్మెల్ నెయ్యి స్మెల్ వస్తుందా రావట్లేదా వస్తుంది ఓకే ఇప్పుడు దేవుడికి సర్వ్ చేసేద్దాం శంకరాయ మంగళ శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళ రజనాయ మంగళం హరిరాయ మంగళ సుబ్రహ్మణ్య మంగళం జల్గురువు మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం ఓం శక్తి మంగళం జయ శక్తి మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం శివాంజనేయ మంగళం వీరాంజనేయ మంగళం శబరికేశ మంగళం కర్మేలేశ మంగళం అయ్యప్ప మంగళం మణికాంత మంగళం 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 జయ మంగళం 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 శివ మంగళం ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కడ అమ్ముతారో తెలియలేదు అందుకే పెట్టలేదు ఇంకసారి ఇవి చెప్తే బాగా దేవుడు కొండింది కాబట్టి బెల్లం పడుతుందేమో కదా ఏమో తెలియదు ఏదో ఒక ఏదో కొంచెం తక్కువైంది ఏంటో తెలియట్లే మేము బెల్లం అనుకున్నా అండ్ యా ఇది అగైన్ నెక్స్ట్ వారం బేగా లేచి బేగా చేయాలని కోరుకున్నాను ఎందుకంటే చాలా వండాలి కాబట్టి విత్ ఆన్ దాట్ నోట్ వీఆర్ ఆఫ్ ఫర్ దిస్ వీక్ బై చెప్పం యు అగైన్ విత్ అన్ అమేజింగ్ అండ్ హెల్దీ వీడియో బై బై Do like and subscribe to my channel. Do like, share and subscribe to my channel. Bye.